డాక్రా మహిళలు 12,000 కోట్ల రూపాయలు. అతనే పెన్షన్లు. ఒకప్పుడు ఇది ఒక చరిత్ర. ఇతర రాష్ట్రాల్లో మనకన్నా ఆదాయం ఉన్న రాష్ట్రాలు పెన్షన్లు ఇవ్వట్లేదు. మనం ఈరోజు 200 పెన్షన్ 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 500 పెన్షన్ ఈరోజు 1,500 ఇచ్చేవాళ్ళం, ఈరోజు 1,000,000 రూపాయలకి ఇస్తున్నాము, ఇల్లు కట్టుకుంటారంటే 150 రూపాయలు ఫ్రీగా ఇస్తున్నాము, లోన్లు ఇస్తున్నాము, అన్ని రకాలుగా కూడా సంక్షేమానికి పెద్ద పెట్టేశాము. ఈరోజు జరిగే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సర్వీస్ కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా ఆయన పరిపాలిస్తున్నాడు, ఏ విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనే పరిస్థితి వచ్చినట్టే ఆయన ఏ విధంగా పనిచేయబట్టి రోడ్డు 14 గంటలు పనిచేయబట్టి రాష్ట్రాభివృద్ధిని ఈరోజు మనందరూ కూడా ఒక రోల్ మోడల్గా చూసుకుని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ముందుకునే పరిస్థితి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు మీరు చెప్తూ మేము ప్రగతి అనే కార్యక్రమాలు చేపట్టాము. పంట సంజీవి ఇంకా చూస్తున్నాము, నదుల అనుసంధానం చేస్తున్నాం, వ్యవసాయానికి ప్రగతి చేశాం, ఈ రోజు రైతాంగాన్ని ఆదుకుంటున్నాం, పొగలు పిలుస్తున్న కార్యక్రమాలు పెట్టాం. మంగళవారం బుధవారం బ్యాంకుల అగ్రికల్చర్ ఆఫీసర్స్ పొగలు వచ్చి చెక్ చేసి స్థాయిలు పెట్టే పట్టలు లేవని మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదన వచ్చే పట్టలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు సబ్సిడీతో మిషన్ చూస్తున్నారు, ప్రతి ఫెర్టిలైజర్ ఇస్తున్నారు, అట్లనే సీడ్ కావాల్సిన విత్తనాలు కూడా ఇస్తున్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేదు సబ్సిడీగా కూడా రాష్ట్రంలో ఈరోజు ప్రాజెక్టులను కూడా సర్వేదంతో పూర్తి చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ పెట్టాం, అది కూడా 2018 పూర్తవుతుంది. అంతేకాకుండా ఈరోజు నదుల అనుసంధానం, గోదావరిలో సంవత్సరంలో 100 TMC వాటర్ని ఈరోజు కృష్ణా తీసుకొచ్చాం, కృష్ణా ప్రభుత్వ సంఘాన్ని తీసుకొచ్చాం, ప్రభుత్వ సంఘానికి ఆర్పులు ఇచ్చాము, మన అన్ని రకాలుగా మనం జలసాన్ని ఇచ్చాము, గంగా మనం ప్రార్థించాం, తల్లి మాకు మంచి వర్షాలు ఇవ్వండి, చెరువులు నింపండి, ప్రాజెక్టులు నింపండి, పంటలు బాగా పండించమ్మా అని ముఖ్యమంత్రి గారు జలహారతులు అఖండ ఆర్పి వ్యవసాయానికి ప్రాగునీకి సాగునీకి పెద్దలు చూసాము. రాబోయే రోజుల్లో ఫేజ్ వారీగా కూడా ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. అంతేకాకుండా ఓడరేవులు రోడ్స్ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాము. 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ జరగిన అభివృద్ధి. ఈరోజు 33,000 ఎకరాల్లో ఒక టెంపరీ సెక్రటరీ చెప్తాము, 33,000 ఎకరాలు అక్కడ రైతు సోదరి ప్రభుత్వానికి వారు గ్యారెంటీ ఇచ్చి ఈరోజు మనం అక్కడ కట్టుకోగలిగాం. రైతుల దగ్గరే ముఖ్యమంత్రి గారు పెద్దపడి వారికి చేతులతో నమస్కారం చేయాలంటారు. ఇది కాకుండా మీరు ఆలోచించాలి, మనం చెప్పుకుంటా పోతే చాలు, ఈరోజు రాష్ట్రాభివృద్ధి 3 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంతే రంగాల్లో చేశాం. ఇప్పుడు దర్శ నియోజకవర్గం 3 సంవత్సరాల క్రితం ఇక్కడ అభివృద్ధి లేదు, 20 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిపాలించారు, ఎక్కడా కూడా అభివృద్ధి చేయలే, తప్పట్టి కూడా ఇలా అటువంటి పరిస్థితుల్లో మీరు అందరు అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా పిలిపించి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు 1,650 కోట్ల రూపాయలు ఈరోజు 5 మండలాల్లో ఇచ్చి అభివృద్ధి చేశాం.
అనేది ₹150 కోట్ల ఇప్పుడు తీసుకొచ్చాము. అంతర్జాతీయ డ్రోన్ స్కూల్ తీసుకొచ్చాము. ఎస్సీ పిల్లలకి ₹28 కోట్లతో ఒక మంచి స్కూల్ కట్టేలా తీసుకొచ్చాము. అదే ప్రకారం ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాము. ఒకప్పుడు ఎక్కడ నీళ్ళు అగ్ని ప్రమాదం సంభవిస్తే మీకు కరిగి నుంచి ఫైరింగ్ అవ్వాలి. ఈ రోజు దక్షిణ తీసుకొచ్చిన ₹20 కోట్లతో పక్కా బిల్డింగ్లతో తయారు చేసి ఈరోజు చేయబోతున్నాం. తప్పనిగా ముందు ఫైర్ స్టేషన్ దశలో ఒక ఓఎన్సీలో పెట్టించే బాధ్యత తీసుకున్నాం. ఈ రోజు దశలో ₹5 కోట్లతో పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. సెంట్రల్ లైటింగ్ ఇచ్చాం, బస్ స్టేషన్ నిర్వహించి ఇచ్చాం. ఈ రోజు పనుకొండ కారిడార్ చేశాం. ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, అక్కడికి చైనా కానీ కొరియా నుంచి ఆస్ట్రేలియా నుంచి కొన్ని పరిశ్రమలు వచ్చి పెట్టబోతున్నారు. ఆ పరిశ్రమలు ఇమీడియట్ గా మన రాబోయే కొత్త కాలంలో ఫోన్ చేసిన కూడా అయిపోతున్నారు. అది పూర్తయితే ఈ చుట్టుపక్కల 40-50 కిలోమీటర్లు బ్రహ్మాండమైన అప్పుడు జరుగుతుంది. మీ పిల్లలు మీరు ఇప్పుడే ఉద్యోగాలు చేయించుకోవచ్చు. మీ ప్రతి పదవి లేక కొంతమంది వచ్చబడుతున్నారు, అది జరగదు. అదే కానీ రేపు అక్కడ పరిస్థితులు వస్తే అందరికీ పనులుంటాయి, పిల్లలకి చదువుకున్న వ్యక్తులు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, డెఫినెట్గా పూర్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు రోడ్లు ₹250 కోట్ల రోడ్డు ఒక చరిత్ర ఎక్కడ కూడా గమని చేయలేదు. సాగసం ఈరోజు ఆడవేళ్ల పాటు రోజు ₹10 కోట్లతో చేస్తున్నాం. ఈరోజు బస్సు తుమ్మ చెట్టుతో ఉన్నది, గుంతులతో ఉన్న రోడ్డుని ఈరోజు ₹6 కోట్లతో పనులు పెట్టి మొదలుపెట్టి రోడ్డు చేస్తున్నాం. ఈ చిన్న గ్రామానికి దగ్గర దగ్గర ₹6 కోట్ల ఇచ్చాము. ఇక అనేక కార్యక్రమాలు చేపట్టాము. చెరువు పొడికలు తీస్తున్నాం, చెట్టు ఏమలు తీసుకొస్తున్నాం, పుట్ట సలి అనే గొడ్డలు తీసుకొస్తున్నాం, ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నాం. ఈరోజు అనేక మందికి పెన్షన్లు ఇచ్చాం, అనేక మందికి రుణాలు ఇచ్చాం, లోన్లు ఇచ్చాం. ఇంకా కూడా ఎవరికైనా లోన్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ లేకపోతే మీ అర్జీలు ఉండి తప్పకుండా మీ అందరూ కూడా నేను చదువుకుంటానని చట్టం కోసం నేను ముందుకు నేను వచ్చాను. అది మీ అందరూ కూడా ఆలోచించాల్సి ఈ గ్రామానికి నా సొంత నిధుల నుంచి ₹4 లక్షల ఒక హార్వో ప్లాంట్ ఇచ్చాను, వాటర్ ప్లాంట్ ఇచ్చాను. ఆ ప్లాంట్ దేనికి ఇచ్చాను? ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ కరెక్ట్గా లేకపోతే మనకు రోగాలు వస్తున్నాయి. అది ఆలోచించి నా సొంత నిధులతో ₹4 లక్షలు ఇచ్చి నేను వాటర్ ప్లాంట్ ఇచ్చానంటే మీరు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇప్పుడు కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ అగ్రికల్చర్ కాలనీలో కూడా ఇక్కడ ఎస్సీలు బీసీలు ఎస్టీలు అడిగితే ఆది కూడా ఆరుగో ప్లాంట్ ఇస్తానని ఇప్పుడే నేను వాగ్దానం చేయడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, కానీ ఒక మంచి పని చేయాలి, ప్రజలను ఆదుకోవాలి, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మనం పనిచేయాలి అనే ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. అందుకనే అభివృద్ధి చూసి మన దగ్గర ఎన్నికల్లో మన దగ్గర ఎన్నికల్లో ఏం చేయాలి కానీ కాకినాడ కానీ తెలుగుదేశం పార్టీ పిలిచాము. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ గెలవడు, వైఎస్ఆర్ పార్టీ నిలబడే వ్యక్తులే ఉండే సమస్య లేదు. ఈ అభివృద్ధి చూసి భయపడే పరిస్థితి వచ్చింది, అందువల్ల మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం చేసిన అభివృద్ధి మేము పుస్తకాల్లో తయారు చేసే ప్రతి ఇంటి కూడా పంచడం జరిగింది. వారు అభివృద్ధి ఏం చేశారు వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఇంకా కూడా మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి చేద్దామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈ గ్రామంలో కూడా ఇంకా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయన్నారు ఏరే గారు. తప్పకుండా ఆ రోడ్లు కూడా మీ త్వరలో దశల వారిగా కూడా పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసేందుకు అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you.
అందరూ కూడా రేషన్ కార్డ్స్ లేకపోయినా పెన్షన్స్ అందరూ కూడా అలాగే గృహాలు కూడా ఏదైనా నన్ను మరి జన్మభూమి కార్యక్రమం జరగబోతుంది. మరి జన్మభూమి కార్యక్రమంలో మీరు ఇచ్చినటువంటి అభివృద్ధి కూడా మరి ముఖ్యమంత్రి గారి స్వయంగా పరిశీలించి ఇచ్చినటువంటి వారందరికీ కూడా వచ్చి పలకరించే బాగుంటుంది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్ళదు. అందరూ కూడా మనం నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నారు, చాలా విశ్వాసంగా ఉంటారు. వారందరికీ తెలంగాణ మొట్టమొదటిసారిగా వాటర్ ప్లాంట్ కూడా జరిగింది. అట్లా రాబోయే రోజుల్లో వెళ్ళక ముందే ఇచ్చాం, ఎందుకంటే మనమే విశ్వాసంగా ఎవరైతే ఉంటారో వారు కూడా అంత విశ్వాసంగా మనం పొందేయాలని ఒక మంచి ఉద్దేశంతోనైనా ఊరికి వాటర్ ప్లాంట్ కూడా జరిగింది. అట్లానే మీరు కూడా అంత విశ్వాసంగా మంత్రి గారికి మంత్రి గారి దగ్గర ఉంటే తెలుగుదేశం పార్టీ నమ్ముకారంటే మనకి తెలిసి రావాలి ఒకటే ఒకటి. మన కృష్ణుడు ఎవరు ఎట్లా మనకు తెలియదు, కానీ ఎన్టీ రామారావు చూసి కృష్ణుడు అనుకుంటూ ఉంటాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అర్జునుడయ్యాడు, మనకి తర్వాత రామారావు గారు కర్ణుడయ్యారు, ఇంకా చేత వచ్చేది. అట్లానే మనం కూడా వారికి ఎట్లయితే వారు మనల్ని అంత ఆత్మీయంగా ప్రేమగా చూస్తారో మనం కూడా ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటు ఒక్క ఓటు పక్కపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా దాంతో వాళ్ళు పట్టుకొచ్చి మనకింత మంచి పని చేసినట్టు కాబట్టి మన ఊరే ఒకరు అని చెప్పి అందరూ కూడా ఒకే మాట మీద కలిసికట్టుగా ఒక తెలుగుదేశం పార్టీకి అన్నదమ్ములు అందించాలని చెప్పి మరి ఒకసారి కోరుకుంటూ ఈ గ్రామానికి చేసేందుకు మనం మీతోటి కలిగినందుకు కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఒకసారిగా మన కుటుంబ సభ్యులు రోడ్డు కూడా సంక్షించారు మినిస్టర్ గారు. కాబట్టి పిల్లలందరూ చక్కగా చదివించుకోండి. అట్లానే పెళ్లి చేసేటప్పుడు కూడా ఆ 30 రూపాయలు కుటుంబ ఖర్చుల కోసం పెళ్లి ఖర్చుల కోసం వచ్చే విధంగా కూడా మీరందరూ కూడా ఆ పథకాన్ని వినియోగించుకొని కుటుంబ ఖర్చులు తగ్గించుకొని ఆ పెళ్లి బాగా చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ గ్రామానికి మిమ్మల్ని వెళ్ళడానికి తీసుకొచ్చేందుకు మంత్రి గారికి మరొకసారి గ్రామాల్లో చాలా మందికి కొంతమందికి పెన్షన్ కార్డు లేదు, కొంతమందికి ఇల్లు లేదు, కొంతమందికి రేషన్ కార్డు లేదు, కొంతమందికి రుణాలు అందలేదు. ఏమైనా ఉంటే మీరే డైరెక్ట్గా వీళ్ళు కలిసి అర్జీలు చూసుకుని ఆ అర్జీలకి రేపు జనవరిలో పండ భూమిలో మీ అందరూ కూడా ఎవరైతే పెన్షన్ కార్డు లేవు, పెన్షన్ లేవు, ఇవన్నీ కూడా ఇవ్వాలని ఉద్దేశంతో మీ అంతా కూడా మీ దగ్గరికి రావటం జరిగింది. రాష్ట్రం నిండిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగిన రోజు మీరు టీవీలో కానీ పేపర్లో కానీ చదువుతున్నారు. మన రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలకు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం చూసి రైతు రుణమాఫీ చేశారు 24,000 కోట్ల రూపాయలు, డాక్టర్ రుణమాఫీ 12,000 కోట్లు, 6,000 కోట్ల పెన్షన్లు. ఈరోజు 200 పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తున్నాం, 1,500 పెన్షన్ 1,500 ఇస్తున్నాం, కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నాము, గృహానికి 1,50,000 ఇస్తున్నాము, 7,00,000 ఇస్తున్నాము, సబ్సిడీలు ఇస్తున్నాము. ఇప్పుడు బీసీ కులస్తులకు మ్యారేజ్ సందర్భంగా మన కేబినెట్లో 30,000 రూపాయలు ఇస్తారని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది రేపు సంక్రాంతి నుంచి అన్నలవరాలు పెట్టాలని అనేక పథకాలు తీసుకొస్తున్నాము. పేదరికి సమాజం కావాలి, పేదలు కూడా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, పేదలు కూడా వ్యాపారాలు చేయాలి, ఓసీలు నీతిగా ఎదగాలి, అన్ని రకాలు కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఈరోజు జరిగే మన ప్రతి కార్యక్రమం రాష్ట్రంలో చాలా ముందుకెళ్తున్నాం. ఇటు పరిశ్రమలు కానీ, ప్రాజెక్టు పూర్తి చేయటం కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ, బ్రిడ్జులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే చాలు. ఒకప్పుడు మన కరెంటు ఉండేది కాదు గ్రామాల్లో, ఈరోజు కరెంటు ఉంటుందమ్మా, 24 గంటలు ఉంటుందంటే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇకపోతే పరిస్థితి ఏర్పడటం బాగా ఎరగబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని నేనేదైతే మీకు మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఈరోజు 1,650 కోట్ల రూపాయలు మనం 5 మిలియన్ తీసుకొచ్చి ఈరోజు 5 మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము, రోడ్డు నిర్మాణాలు చేస్తున్నాం, బ్రిడ్జులు తీసుకొస్తున్నాం, అట్లానే అంగన్వాడీ భవనాలు, స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్, పిహెచ్సి సెంటర్స్ కానీ మనం ఎన్ని కూడా కార్యక్రమాలు పెట్టే పరిగెత్తున ఈరోజు జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 3 సంవత్సరాలు మనం చూపించాము. అంతేకాకుండా కూడా తొమ్మిది ఒక ఇండస్ట్రీ కార్డు తీసుకొచ్చాము. అనేక విధాలుగా కూడా జరిగిన అభివృద్ధి మనం చెప్పుకోవాలంటే చాలదు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నల్ నివసిస్తున్నాము. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బండి వెళ్ళగలగండి,
ఈ రోజు 6 కోట్ల రూపాయలు ఇచ్చాము. అక్కడ ఒక రోజు 6 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు తీసుకొచ్చాము. బస్ నడిపాయండి. 6 రోజులపాటు రోడ్డు 1 కోటి రూపాయలు డబుల్ రోడ్డు చేస్తున్నాము. అంతేకాకుండా మీ గ్రామానికి నా సొంత నిధులతో నేను 4 లక్షల రూపాయలు ఇచ్చి 6 రోజులు పంపించాను. అది అంతా కూడా వాడుతున్నారమ్మా. ఎలాంటి బాగానే ఉందా? రిపేర్ ఏం రావట్లేదా? మీకు ఏ రిపేర్ వచ్చినా చెప్పండి, మీరు ఎన్ని గట్టిగా తెలుస్తారు. నేను చూస్తాను, చూసి దానికన్నా కాబట్టి ఒక దూరం ఇస్తాను, వాటిని అర్థం ఒక దూరం ఇస్తాను. అందువల్ల మీరు కూడా ఆలోచించాలి, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లా, అది మీరు ఆలోచించాలి. మీ గ్రామానికి వచ్చినప్పుడు రోడ్లు లేకుండా మీ గ్రామాన్ని కూడా నేను 2 రోడ్లు 10 లక్షల రూపాయలు నేను రాబోయే రోజుల్లో 2 దశల వారికి ఇచ్చి 2 రోడ్లు గంగపాలన చేస్తానని కూడా ఈ సమాజంలో తెలియజేస్తున్నాను. మేమే వచ్చి మీ పని చేస్తున్నాం, రోడ్ చేస్తూ ఉంటున్నాం, పెన్షన్ ఇస్తూ ఉంటున్నాం, రేషన్ కార్డు ఇస్తూ ఉంటున్నాం, రుణాలు ఇస్తూ ఉంటున్నాం. అంతకన్నా మీకు ఏం కావాలన్నా అన్న కాదు, అది కూడా మీరు ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మీరు కూడా ఎప్పుడు ఎన్నికలు వినిపించిన తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గంగపాలం ఇక్కడ అంతా కూడా మెజార్టీ ఎక్కువ మన తెలుగుదేశం పేర్కొంది. భవిష్యత్తులో ఈ ఊరు హోంసైడ్ కావాలి, అభివృద్ధి చేయాలి. అందువల్ల మన అభివృద్ధి చేసిన హైదరాబాద్లో గెలిపించాలి, కాకినాడలో గెలిపించాలి, పార్టీలకు అతీతంగా గెలిపించాలి. మీరు కూడా గంగపాలంలో మీకు కావాల్సిన కార్యక్రమాలను అడిగి అభివృద్ధి చేసుకోండి. మీరందరూ కూడా ఏకంగా 100% పనిచేశారు కావాలి. మీరు ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో మేము కూడా ఉత్సాహంగా పనిచేయాలని ముందుకొస్తాము. అందువల్ల మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, మీకు ఏ పనులు ఉన్నా ఏమో కూడా తప్పకుండా రండి, మీకు అన్ని విధాలుగా కూడా నేను సహకరిస్తాను. అదేకాకుండా కూడా మీ గ్రామానికి వచ్చేప్పుడు బాగా చెట్లు పంచిపోయి ఉన్నాయి, మీకు చాలా ఇబ్బంది. అందువల్ల నా ప్రక్రియను పంపించి నేను జనరల్ క్లియర్ కూడా చేయిస్తాను, త్వరలో నేను కూడా ప్రక్రియను పంపిస్తాను. మీ నాయకులకు దగ్గరికి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏదైనప్పటికీ మీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రభావం చేసినందుకు మీ అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.